నమస్తే, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీలత. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను వెండి గిఫ్ట్ కొనడానికి ఖజానా జ్యువెలరీకి వెళ్ళాను. సో ఖజానాలో మేము ఏమేమి షాపింగ్ చేసామన్నది ఈ వీడియోలో ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ కోసమని గిఫ్ట్ కొనడానికి ఖజానాకు వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి మేము సిల్వర్ ఐటమ్స్ చూస్తున్నామండి. మేము వచ్చేసి మా బడ్జెట్లో చూపెట్టమన్నాము. సో అతను వచ్చేసి ఇట్లాంటి గంధపు గిన్నెలు, అలాగే అక్షింతలు వేసే చిన్న బౌల్స్ లాంటివి, అలాగే కుంకుమ భరణిలు ఇలాంటివి చూపెట్టాడు. మేమైతే 20 గ్రామ్స్ వరకు చూపించమన్నాము. సో ఆ రోజు సిల్వర్ ప్రైజ్ వచ్చేసి 85 రూపాయల 10 పైసలు ఉంది గ్రామ్ వచ్చి సిల్వరు. ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ 15 గ్రామ్స్ అబోవే ఉన్నాయండి అక్కడ. సో మేమైతే 20 గ్రామ్స్ అబోవే చూపించమన్నాము. ఇదైతే స్మాల్ గ్లాస్ అండి, ఇది కూడా 20 గ్రామ్స్ అబోవే ఉంది. సో ఇది కూడా ఒకటి సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము. సో ఫైనల్గా ఈ 3 సెలెక్ట్ చేసుకున్నామండి. నేనైతే ఈ కుంకుమ భరణి తీసుకున్నాను. సో మా వదిన వచ్చేసి చిన్న గంధపు గిన్నె లాంటివి తీసుకుంది, మా ఫ్రెండ్ వచ్చేసి చిన్న గ్లాస్ లాంటివి తీసుకుంది అన్నమాట. మనం వెండి కొనేటప్పుడు ఇలాంటి పెద్ద షాపుల్లోనే కొనుక్కోవాలండి, ఎందుకంటే చిన్న చిన్న షాపుల్లో కొంటే వెండి క్వాలిటీ అనేది బాగుండదు అన్నమాట. సో ప్యూరిటీ అనేది ఇలాంటి షాపుల్లోనే మనకు ఉంటుంది. సో పక్కనే డైమండ్ సెక్షన్ ఉందండి, ఇక్కడంతా డైమండ్ జ్యువెలరీ ఉంది. సో ఇక్కడ నాకు ఒకటి నెక్లెస్ బాగా నచ్చింది, సో అది నేను ట్రై చేస్తున్నాను. మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి డైమండ్ సెట్ ఒక్కటి వేస్తే చాలండి, చాలా హైలైట్ అయిపోతాము. సో ఇదైతే నాకు చాలా బాగా సెట్ అయిందన్నమాట. ఈ నెక్లెస్ వేసుకున్న తర్వాత టోటల్ లుక్కే చేంజ్ అయిపోయిందండి, మీరు కూడా చూడొచ్చు. మేడం బాగా అనిపిస్తుంది మనకి, అందుకే జూమ్ ముందుకు వచ్చి వెనక్కి కూడా వస్తుంది. ఇది కూడా బ్రైడల్ సెట్టేనా? మరి కిందికి ఇచ్చారు ఎట్లా అంటే కొక్కి లాస్ట్ ట్రావెల్దా బాగుంది. ఇది వచ్చేసి బ్రైడల్ నెక్లెస్ సెట్ అంట. సో ఇది కూడా వేసుకున్నాక చాలా బాగా అనిపించింది. ఈ నెక్లెస్కి ఇయర్ రింగ్స్ అన్నమాట ఇవి. సో రెండు వచ్చేసి చాలా బాగా అనిపించాయి నాకు, ఇట్లా పట్టుకొని చూసాను. ఇవి ఇయర్ రింగ్స్ మాత్రం నేను వేసుకోలేదు. ఆ షాప్ వాళ్ళు అయితే ఇంకా 2-3 ట్రై చేయమన్నారు, కానీ నేనే 2 చాలే అని అక్కడికి స్టాప్ చేశానన్నమాట. సో ఫైనల్గా ఫోటోలో అయితే ఇలా వస్తుందండి. నేను ఫస్ట్ వేసుకున్న డైమండ్ నెక్లెస్ సెట్కి ఈ బుట్టకమ్మలు మ్యాచింగ్ అంట. సో ఈ బుట్టకమ్మలు ఓన్లీ 2 లాక్స్ అంట అవి మాత్రమే. సో ఈ 2 సెట్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. 14 లాక్స్ వరకు పడుతుందా ఇది మొత్తం డైమండ్స్ గోల్డ్ అంతా? ఓన్లీ డైమండ్ కాస్ట్ వరకే మనకు 3,37,000 అలా పడుతుంది. ఓకే, గోల్డ్ ఎంత ఉంది చెప్పురా? వస్తుంది
దీంట్లో గోల్డ్ వచ్చి 92 grams ఉంది మేడం. ఇవేంటి బ్లూ? బ్లూ సఫైర్ మేడం. సఫైరా? బ్లూ సఫైర్. బ్లూ సఫైర్ వస్తాయి అంటే చేంజబుల్ వస్తుంది మేడం. గ్రీన్, రెడ్ గ్రీన్ త్రీ కలర్స్ వస్తాయి. ఇది వచ్చి ఇంకోటి లేవా సెట్ కమ్మలు ఉన్నాయి మేడం, బుట్టాస్ ఉన్నాయి. వచ్చి ఎలా అంటే ఇలా డిటాచబుల్ మేడం. ఇక్కడ మీకు పర్ల్ లాగా ఇచ్చేస్తాము, పర్ల్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చి మనకు ఒక హ్యాంగింగ్ టైప్ లో ఇస్తాము. ఇది పెండెంట్ టీకా గాను వాడుకోవచ్చు, ప్లస్ ఇంకోటి వచ్చి మనము స్టోన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, చైన్ టైప్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. స్టోన్ అనేది చేంజబుల్స్ ఉంటుంది. ఇలా కావాలంటే ఇలా కూడా పెట్టుకో, ఇలా ఓన్లీ నార్మల్ చోకర్ లాగా, చోకర్ లాగా అది టీకా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది దాని బుట్ట అక్కడ తీసింది అది వేరే లాంగ్ కి. ఇది వచ్చి దీనికి వస్తుంది. ఇది దీన్ని తగిలించండి. అలాగే సో బుట్టలు కూడా బాగున్నాయి కదా, అదే బుట్టలు బాగున్నాయి. నియర్లీ ఇప్పుడు ఈ రోజు కాస్ట్ ప్రకారంగా మనకు 13 lakhs 70,000 పడుతుంది. నియర్లీ 14 lakhs. ఇయర్రింగ్స్ వచ్చి ఒక 2 lakhs దాకా పడుతుంది. 2 lakhs. ఓకే బాగుంది. అది కాకుండా మనకి ఇప్పుడు ఆఫర్ ఉంది, ఉగాది ఆఫర్ ఉంది కాబట్టి బెస్ట్ ప్రైస్ చేయండి. ఎంత అంట వేణికి? 2 lakhs. 2 lakh 60,000. ఇవన్నీ అంతే ఉంటాయా? ఇది ఒక కొంచెం చిన్నవి సేమ్ నీలాంటిదే మోడల్ మోడల్ ఇక్కడ వచ్చేసి మేము డైమండ్ కమ్మలు చూసామండి. ఇవి రెగ్యులర్ మోడలే అయినప్పటికీ రోజు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి డైలీ యూజెస్ కింద. సో మోడల్ అయితే సేమ్ రెగ్యులర్గా మనం చూసే మోడలే, కాదంటే డైమండ్ స్టోన్స్ అన్నమాట, ఎప్పటికీ అలానే ఉంటాయి. ఈ కమ్మలన్నీ 1 carat 2 carats ఉన్నాయండి. సో వీటి ప్రైస్ వచ్చేసి 2 lakhs 45 నుండి 2 lakhs 65 అలా ఉన్నాయి, అంటే 3 lakhs బిలో ఉన్నాయి. వీటిలో ఈ కమ్మలు వచ్చేసి 135,000 వరకు పడతాయన్నారు. సో పైన ఉండేవి అయితే 235,000 అన్నారు, అంటే 1 లక్ష ఎక్కువ అన్నమాట. అంటే డైమండ్స్కి డైమండ్స్కి డిఫరెన్స్ ఉందన్నమాట. సో డైమండ్స్ని బట్టి ప్రైస్ ఉంటుంది అన్నారు. ఇక్కడ గోల్డ్ స్కీమ్స్ చూపించారండి. ఒకటి మంత్లీ స్కీమ్, ఒకటి బంగారు కలలు ప్రీ బుకింగ్ స్కీమ్ అట. గోల్డ్ కొనాలంటే ఒకేసారి మనం మనీ ఇన్వెస్ట్ చేయకుండా ఇలా మంత్లీ కొంచెం సేవింగ్ చేసుకుంటే 12 నెలల తర్వాత మనం ఒక పెద్ద వస్తువును కొనుక్కోవచ్చు. సో ఫైనల్గా నేను సిల్వర్ గిఫ్ట్ ఐటెం తీసేసుకున్నాను. సో ఇదండి ఖజానాలో నేను చేసిన షాపింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.